సాయిరాము. ఇంటికి గడప లక్ష్మీ స్వరూపంగా చెప్పబడింది. ప్రధాన ద్వారానికే కాకుండా ఇంటి లోపల ప్రతి ద్వారానికి కూడా గడపలు ఉండవచ్చు. కానీ మనం పసుపు రాసి బొట్లు పెట్టి భద్రంగా లక్ష్మీప్రదంగా చూసుకునేది ప్రధాన ద్వారానికి ఉన్న గడప మాత్రమే. గడప బయటి నుండి ఇంటి గడప దాటి లోపలికి వచ్చేటప్పుడు గడప పైన పాదం పెట్టకూడదు. కొన్ని నియమాలు ఉన్నాయి గడపలకి. గడప ఎట్లా చేయించాలి? మనం నూతన గృహప్రవేశం చేసేటప్పుడు కూడా గడపని ఆడపిల్ల చేత కడిగిస్తారంటే కూతురు కావచ్చు, చెల్లెలు కావచ్చు, కోడలు కావచ్చు, వీళ్ళు గడప కడుగుతారు. లక్ష్మీప్రదం అంటే మన ఇంటి లక్ష్మి ఆ లక్ష్మిని ఆహ్వానిస్తున్నట్టు అన్నమాట. సో ఇంత పవిత్రమైనటువంటి ప్రాధాన్యత విలువ సింహద్వారం యొక్క గడపకి ఉంటుంది. దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకళ్ళు గడప చేపించేటప్పుడు కూడా ఆ వాడే చెక్కకి ముడి ఉండకూడదు. ముడి వంపులు ఉంటాయి కదా చెక్కలకి, ఆ ముడి వంపు లేని కలప తీసుకొని దాంతో మనం గడప చేపించాలి. గడప లక్ష్మీప్రదం, లక్ష్మీ స్వరూపం అని చెప్పుకున్నాం కదా. గడప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉంటాయి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం లక్ష్మీప్రదం ఇంటి లోపల లక్ష్మి ఎక్కడ పడితే అక్కడ తాండవం చేస్తుంది. మా అంటారా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ప్రతి శుక్రవారం గడప కడుగుతాము, మళ్ళీ పసుపు పెడతాము, బొట్లు పెడతాము. గడప ఎట్లా ఉంది చూడండి ఫస్ట్. గడప విషయంలో తీసుకున్న చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మనకి సౌభాగ్యానికి, సంతానానికి, సంపదకి సంబంధించినటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది. గడప ఒకటి ముడి వంపు ఉండకూడదు. మామూలు మొత్తం ఏ కలపతో చేపిస్తాం గడప అదే కలపతో చేపిస్తాం. ద్వారబంధం ఎట్లా చేసాం గడప అట్లాగే. ముడి వంపు ఉండకూడదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ గడపకి చెద పట్టి ఉంటే మార్చాలి. గడపకి ఏదైనా ఆయుధం చేత కానీ ఇంకేదైనా పరికరం చేత కానీ గాయమై కొంచెం కట్లాగా తెగిపోయి ఉంటే గడప మార్చాల్సిందే. గడప మార్చటం అంత సులభం కాదు. చాలా సందర్భాలలో మొత్తం ద్వారం అంతా తీసి మళ్ళీ పెట్టవలసి వస్తుంది. కష్టమైన పని. అందుకని ముందే మనం దాని గురించి జాగ్రత్త పడాలి. ఇంకా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ ఈ ప్రధాన ద్వారం యొక్క గడప పైన పాదం పెట్టి నడవకూడదు, దాటాలి. అలాగే ఈ గడప కింద నేలకి గడపకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. బండలు కడిగితే నీళ్ళు గడప కింద నుంచి వెళ్ళిపోవాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే, గడపలు అవన్నీ ప్రతిష్ట చేసిన తర్వాత, అంటే ద్వారబంధ ప్రతిష్ట చేసిన తర్వాత బండలు వేస్తారు. ఈ బండలు ఆ గడప కంటే కొంచెం హైట్లో ఉండిపోతాయి, గడప కొంచెం కిందికి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోకూడదండి. సరే, కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి. కట్టేటప్పుడే ఈ జాగ్రత్త పడాలి. గడప బండల కన్నా టైల్స్ కంటే కూడా రవ్వంత పైకి ఉండాలి, కిందికి ఉండకూడదు. తర్వాత ఇందాక అనుకున్నాం, గడప దాటేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కాలు గడపకి తగలకూడదు. ఒకటేమిటంటే, మనం ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు గడప దాటి వెళ్ళాలి, గడప పైన పాదం పెట్టకూడదు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాలు కొస కూడా గడపకి తగలటానికి వీల్లేదు. అంటే అంత జాగ్రత్తగా గడప దాటాలి. గడప పైన కూర్చొని వచ్చేవాళ్లతో మాట్లాడుతూ ఉండకూడదు. మనం చాలామంది చూస్తూ ఉంటాం, అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంటి ముందు. ఇంటి యజమానురాలు ఎవరో యజమానం మన వాళ్ళ ఇంటి గడప మీదే కూర్చుంటారు ఒక ఆసనంలాగా. అది చాలా దరిద్రహేతు అండి, అట్లా చేయకూడదు. ఇల్లు ఉడిచిన తర్వాత డస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటి లోపలే మనం పేపర్ మీదకో లేకపోతే ప్లాస్టిక్ చాటపైకో తీసుకొని బయటికి తీసుకెళ్ళేయాలి. కానీ గడప దాకా ఊడ్చేసి ఆ డస్ట్ని గడపపై నుంచి బయటికి ఇట్లా నూకేయకూడదండి. ఇది కూడా మంచి పద్ధతి కాదు. చాటలోకి తీసుకొని తర్వాత దీన్ని డస్ట్బిన్లో వేయచ్చు. గడప పైనుంచి ఊడవటం ఇట్లా చేయకూడదు. మళ్ళీ గడప పక్కనే లేదా గడపకు ఆనుకొని చీపుర్లు,
కర్రలు, పాదరక్షలు ఇవన్నీ పెట్టకూడదండి. ఇంటికి వస్తూ వస్తున్న ఎవరైనా మన ఇంట్లోనే, మన ప్రధాన ద్వారం నుంచి లోపలికి రావలేదు, మనం ఎవరింటికైనా వెళ్తాం, వాళ్ళ ఇంటి తలుపు ముందే సరిగ్గా చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళిపోతే, తలుపు ముందే చెప్పులు ఉండేటటువంటి దృశ్యం ఒకసారి ఊహించుకోండి. అది అస్సలు మీరు చేయకూడదు, మన ఇంటికి వచ్చే వాళ్ళతో కూడా చేయించకూడదు. సపరేట్గా వచ్చిన చెప్పుల స్టాండ్ పెడితే అక్కడ విడిచేసి వస్తారు. ప్రధాన ద్వారానికి ముందు చెప్పులు, ఆయుధాలు కూడా ఉండకూడదు. కర్రలు, పలుగులు, కత్తులు, కొడవళ్ళు. మనకి ఎందుకంటే ఊళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం, వ్యవసాయం ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటారు. అట్లా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా ఇట్లాంటివన్నీ ఉండకూడదు. కర్రలు, కొయ్యలు, అంటే ఈ హ్యాంగర్స్కి బట్టలు వేస్తారు కదా ఆ కొయ్యలు, ఇంకా ఇతర అనేక రకాలైన ఆయుధాలు, ముండ్లు, ఇవన్నీ ఉండకూడదు. ఇవండి తప్పకుండా ఉండకూడదు, జాగ్రత్త పడాలి. తీరిక సమయాల్లో ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకోవటానికో ఏదో గడప మీద తల పెట్టి పడుకోకూడదు. చాలా చోట్ల చూస్తుంటాం ఇట్లా. అట్లా ఏదో మాట్లాడుకుంటూ గడప మీద తల నుంచి పడుకుంటారు. ఇట్లా చేయకూడదు. గడపకి ఇవ్వాల్సిన వాల్యూ అది కాదు. గడపని చాలా గౌరవప్రదంగా చూసుకోవాలి. గడప మీద కూర్చొని లేదా నిలబడి తల దువ్వుకోవటం ఇట్లాంటి పనులు చేయకూడదు. గడప పైన నిలబడి ఇంకొకరిని దూషించటం ఇట్లాంటివి చేయకూడదు. గడప మీద ఎవరింటికైనా ఏదైనా చెడు వార్త చెప్పవలసి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఇంటి లోపలికి వెళ్లకుండా గడప మీద నిలబడి చెడు సందేశాలని చెప్పటం మంచిది కాదు. ఎవరింటికైనా అట్లాగే శుభకరమైన వార్తలు పెళ్లిపత్రిక ఇవ్వటానికి వెళ్తే వాళ్ళ ఇంటి లోపలికి వెళ్లకుండా గడప మీద నిలబడి వాళ్ళు తీసుకోవటం లేదా గడప మీద నిలబడి మనం తొందరగా ఇచ్చేసి రావటం ఇట్లా చేయకూడదు. గడప విషయంలో మనం పాటించవలసిన అతి చిన్న చిన్న జాగ్రత్తలు చాలా గొప్ప గొప్ప ఫలితాలను ఇస్తాయి. గడప లక్ష్మీప్రదమని చెప్పుకున్నాం. గడప ఎంత లక్ష్మీప్రదమో పైన కట్టే తోరణాలు కూడా అంతే లక్ష్మీప్రదం. సో తోరణాలు కట్టే విషయంలోనూ గడపకి ముట్లు ముగ్గులు పెట్టి అలంకరించటం, ఇవన్నీ కూడా ఒక మంచి వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. ఈ వైబ్రేషన్స్ వల్ల మన థాట్స్ పాజిటివ్గా ఉంటాయి. మన థాట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు మన నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. ఎక్కడ గడప, ఎక్కడ మన లాభ నష్టాలు, ఇది చైన్. దీనికి మధ్యలో కావాలంటే మీరు గమనించుకోండి ఒకసారి, మీ ఇంటి గడప ఎట్లా ఉంది? బీటలు వాసి ఉందా? చక్కగా ఉందా? చెదలు పట్టి ఉందా? అట్లా ఏం లేదు, మనం ఇందాక డిస్కస్ చేసుకుంటే అంతా బాగానే ఉందా? ఒకవేళ బాగా లేకపోతే దాన్ని ఉద్ధరించండి, మంచిగా చేసుకోండి. గడప మార్చడానికి ఒకవేళ అవసరమైతే కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నంత పెద్ద పని చేయవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చు. కానీ జాగ్రత్త పడాలి. గడపకి చాలా గొప్ప వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఇంటికి రెస్పెక్ట్ ఇచ్చినట్టే లెక్క. చూడండి, ఒకవేళ మీకు మనం అనుకున్న వాటిలో ఏవైనా చిన్న చిన్న అలవాట్లు ఉంటే అవి మానుకోండి. ముఖ్యంగా తలుపు దాటేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు పాదం గడపకి తగలకూడదు. మళ్ళీ ఏ విధంగా మనం గడపలు కడగటం ఇవన్నీ మన ఇంట్లో చేస్తూనే ఉంటారు. ఇందాక మనం అనుకున్న ఏవైనా మీరు పొరపాటున చేస్తున్నట్టయితే అవి మాని చూడండి, మీకు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఇంకొకరికి చెప్తే, ఇది ఏమవుతుందంటే చెప్పడానికి చాలా సిల్లీగా ఉంటుంది. ఒక మంచి విషయం మనకు తెలిసి మనం ఫాలో అవుతున్నంతవరకు మనకి బాగానే ఉంటుంది. ఇంకొకరికి చెప్పి ఫాలో అవ్వమని చెప్తే, వాళ్ళు ఫాలో అయిన తర్వాత వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తే, ఆ మంచి రిజల్ట్స్ వాళ్ళకి వచ్చిన దాని ఫలితం వల్ల మనకి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక చెడు పని కూడా అంతే, దానివల్ల చెడు ఫలితాలు కూడా పెరుగుతాయి. సో ఈ తెలుసుకున్న విషయం, మంచి విషయం 10 మందికి చెప్పటం, వాళ్ళు ఫాలో అవ్వటం, వాళ్ళకి మంచి జరగడం తద్వారా మనకి మంచి జరగటం, ఇవన్నీ కూడా ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటాయి. మీరు ఇవి పాటించి చూడండి, తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. సాయిరామ్.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.